ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ప్రపంచం ఎంత అమాయకురు, ఎంత అమాయకమైనదని మీరు అనుకుంటే మీరు ఏమనుకుంటున్నారో తెలియదు. కానీ నేను ఇప్పుడు నిరూపిస్తాను వాళ్ళ అమాయకత్వాన్ని. లార్డ్ సప్పర్ అని ఒక ఫోటోను ప్రపంచవ్యాప్తం చేశాడు ఒక కళాకారుడు. అతడు ఎవరో కాదు, మోనాలిసా బొమ్మను వేసి ఒక పెద్ద ప్రపంచ కళా భండంగా ప్రజలలోనికి ఆ బొమ్మను పంపించి ఆ ఛాన్స్ను ఉపయోగించుకున్న రచయిత మిస్టర్ డేవెన్సీ. ఈ డేవెన్సీ యేసు చిత్రాన్ని కూడా వేశాడు. ఈ బొమ్మను వేసిన వాడు డేవెన్సీ. ఇతడు క్రీస్తు శకం 1452 ఏప్రిల్ 15వ తేదీన ఇతను పుట్టాడు. అంకియానా, ఇటలీ. క్రీస్తు శకం 1452 ఏప్రిల్ 15వ తేదీ ఇటలీలోని అంకియానాలో పుట్టాడు. మే 2, 1519లో పక్షవాతంతో చచ్చిపోయాడు. లియోనార్డ్ డేవెన్సీ తండ్రి పేరు యాంటోనియా డేవెన్సీ. ఒక యేసు చరిత్రను కళంకపరిచిన వ్యక్తి, వాడి చరిత్ర నిష్కళంకమైనదిగా ఉందా అనే కోణంలోకి నేను వెళ్ళాను. ఇది ఇప్పుడు మన పెద్దలు, మన పూర్వీకులు అంటారు, ఎవరైనా మనం ఇలాగ వేలెత్తి చూపితే నీ పక్క 4 ఏళ్ళు చూపిస్తున్నాయంటారు. బొమ్మను చూడండి బాగా, ప్రతి క్రైస్తవులట్లో ఈ బొమ్మ కనబడుతుంటుంది మనకి. ప్రపంచమంతా ఈ బొమ్మకు చాలా ప్రాచుర్యం ఉంది. కానీ ఈ బొమ్మలో డావిన్సీ చేసిన తప్పు ఏంటో ప్రపంచంలో ఎవ్వడు ఎంతవరకు చెప్పలేదు. ఇప్పుడు చెప్తాను మీకు. ప్రపంచ క్రైస్తవులందరూ ఈ బొమ్మను చూశారు, కొనుక్కున్నారు, ఇళ్లలో పెట్టుకున్నారు, చర్చిల్లో పెట్టారు. ఇతడు పుట్టింది 1452. యేసు జీవించిన కాలం మొదటి క్రీస్తు శకం 33 సంవత్సరాలు. ఇతనికి మధ్యకాలం సుమారు 1400 సంవత్సరాలు. ప్రతి క్రైస్తవులు, ప్రతి సంఘ కాపరి, ప్రతి వ్యాంజలిస్టు సువార్తికులు ఈ మధ్యన చాలామంది క్రైస్తవ్యాన్ని హేళన చేస్తూ, సంఘ పాస్టర్ల్ని నమ్మించి మోసం చేస్తూ దారి మళ్ళిస్తున్నారు, క్రైస్తవ్యానికి దెబ్బ వేస్తున్నారు. కనుక క్రైస్తవులారా, ప్రియమైన సోదర సోదరీమణులారా, నేనేదో ఒక తెగకు చెందినవాడిని కాదు, ఒక వర్గానికి చెందినవాడిని కాదు, ఒక కులానికి చెందినవాడిని కాదు, క్రైస్తవునిగా యేసుకు చెందినవాడను. 1400 సంవత్సరాల కాలంలో యేసుక్రీస్తు వారు, అపోస్తలులు ఇలాగే ఉంటారని ఎవరైనా ప్రశ్నించారా? అది నా మొదటి ప్రశ్న. చిత్రపటాన్ని ఇతడు ఎలా గీశాడు? డావిన్సీ, ఈ లియోనార్డ్ డావిన్సీ అనేవాడు చిత్రపటాన్ని ఎలా గీశాడు? కళాఖండం అంటున్నారు. బీబీసీ సీజన్లో కళాఖండం అనగానే మన అమాయకులందరూ కూడా అబ్బో బహా కళాఖండం అంటారు. వీడికే తెలియదు, వాడికే తెలీదు. ఒక విషయం మీకు జ్ఞాపకం చేస్తాను. 2012 యుగాంతం అయిపోద్ది, ఇయర్ చెప్పేశారు. నెల చెప్పేశారు, డిసెంబర్ అని చెప్పారు. సంవత్సరం చెప్పేశారు, నెల చెప్పేశారు, తేదీ చెప్పేశారు, డిసెంబర్ 21. రోజు చెప్పేశారు, నెల చెప్పేశారు,
సంవత్సరము చెప్పేశారు. ఆ రోజు నేను గొంతు తరిస్తే పిచ్చివాడు అన్నారు. ఏమండి, భారతీయుడిగా ఒక ఇండియన్గా ప్రపంచమంతా కోడే కోస్తున్న పచ్చి అబద్ధాన్ని అడ్డుకునే మగాడిగా నిలబడ్డాను యాజ్ ఎ ఇండియన్. ఒక్కరు కూడా రాలేదండి. అబద్ధికులు మాటలు నమ్మారు, రోజుకి ప్రకటనలు ఇచ్చారు. అందులో ఒక ఐన్స్టీన్ ఉన్నాడు, అందులో ఒక న్యూటన్ మహాశయుడు ఉన్నాడు, అందులో జ్యోతిష్య పితామహుడట పిచ్చోడు నాస్ట్రడామస్. వాడు యాక్చువల్గా మెంటల్ ఫెలో అండి. వాళ్ళ గురించి ఎవరికి తెలుసండి? మీకేం తెలుసా? మీరంతా చిన్న లిటిల్ కిడ్స్. ఆ రోజు వాళ్ళందరినీ ఎలా కొట్టానో మీరు చూశారు. ఇదే హైదరాబాద్లో 2012 డిసెంబర్ 19, 20, 21 మీటింగులు పెట్టాను. మీ సిటీలోనే యేసు గెలిచాడు. ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి నీ బ్రతుకు, ఏ క్షణం నువ్వేమైపోతావో తెలియని అమాయకుడు నువ్వు, విషం ఏదో అయిపోద్దాన్ని సంవత్సరం, తేదీలు, నెల, అర్ధరాత్రి 12 దేవుడు కూడా చేయలేడట. ఏమిని చూసారా వాళ్ళు ప్రకటనలు చూశారు కదా. ఇంకా దేవుడి మీద మనకు నమ్మకాలు ఎందుకంటే, ఇంకా దేవుడు కూడా ఆపలేడట ఈ ప్రళయాన్ని, దేవుడు కూడా ఆపలేడని మీకు టై అందుకే చూపించాను ఇవన్నీ. హైదరాబాద్ వస్తున్నానంటే చాలామందికి భయం పుట్టేసిందండి. ఈడేదో మా కొంప కొల్లేరు చేసేస్తాడని ఎవరి మనోభావాలను మేము దెబ్బతీయమండి, మాకు ఇష్టం లేదు. ప్రేమ కలిగిన క్రైస్తవులం మేము ప్రేమిస్తాం, ప్రాణమిస్తాం మీకోసం. అబద్ధాలు చెప్పి మోసగించాం. ట్రూ క్రిస్టియన్ దేవుని పిల్లలారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు అని ఏ సన్న మాట నెరవేరింది. మనుషులన్న మాట తప్పైంది. మీకు తెలిసిన పచ్చి నిజం సాక్ష్యాలతో చూపించాను. ఇన్ని జరిగిన తర్వాత ఈ జ్యోతిష్య పితామహుడు అనుకున్నామండి, వాడేటండి ఇలా చెప్పాడు అని ఒక్క మీడియా వాళ్ళైనా అంటారని చూశానండి. ఎవరు అనలేదు. ఇప్పుడు మళ్ళీ ఏదైనా న్యూస్ చెప్తే మళ్ళా నాస్ట్రడామస్ జ్యోతిష్య పితామహుడు అంటాడు. మళ్ళా వాడిని పితామహుడు అనడానికి నీ దగ్గర ఉన్న స్టాండర్డ్ ఏంటి? ఏమండి, ఈయన ఎంబీబీఎస్ అండి, ఈఎన్టి స్పెషలిస్ట్ అండి, సర్జన్ అండి అంటే ప్రభుత్వం గుర్తించింది, సంవత్సరాలు చదువుకున్నాడు, ఎన్నో ప్రాక్టికల్స్ చేశాడు, మనుషులు బ్రతికించాడు, ఈజీ సర్జన్, సర్జరీ చేయగలడు, ఆపరేషన్. వాడు పితామహుడు అనడానికి నువ్వెవడవే? హూ ఆర్ యూ? వాడు పితామహుడు అని చెప్పాలంటే నువ్వు వాడికి పితామహుడివై ఉండాలి. నీ ఓనమహలు రావు. వాడు పితామహుడు యేసుక్రీస్తు. పాపం చేశాడు అదే కదండి, అందరూ ఆడిపోసుకునే మాట ఆయన్నే ఒకటే సమాజానికి చెప్తుంది, యేసు జోలికి రాకండి. యేసు జోలికి రావద్దు. మీది మీరు చేసుకోండి, మేమే మనం పఠించుకోమా, అది మీ మనోభావన. ఎవరి మనోభావన వాళ్ళకు ఉంటుంది. రాజ్యాంగం ఇచ్చినటువంటి ఈ స్వాతంత్ర్యంలో ఎవరి మనోభావాలను వాళ్ళు కొలుచుకోండి మీ ఆరాధ్య దైవాలని. కానీ మరో కొందరి మనోభావాలు దెబ్బతీసే దేవుని గురించి తప్పుగా మాట్లాడకూడదు.
ప్రపంచం అంతా శకపురుషుని గుర్తించింది. చాలామంది ఉన్నారు కదండి, చక్రవర్తులు ఉన్నారు, మహామహులు ఉన్నారు, రాజులున్నారు, మహావీరులున్నారు, ఏ ఒక్కరిని గుర్తించలేని ఈ ప్రపంచం ఒక్క యేసు దగ్గరికే వచ్చారు. కాలాన్ని లెక్కించటానికి ఇతనే మధ్యవర్తి అని. పాపం చేసిన వాడిని గొప్పవాడిగా ఎవరైనా ఎంచుతారండి? ఎంచకూడదు. కానీ మొదటి శతాబ్దంలో పుట్టిన యేసు 1400 సంవత్సరాల తర్వాత పుట్టిన లియోనార్డో డా విన్సీ యేసుక్రీస్తు మీద బండ వేసేటండి ఫోటో. ఈ లియోనార్డో డా విన్సీ మీరు చూస్తున్న స్క్రీన్లో అది ఈ లార్డ్ సప్పర్ అనే బొమ్మ. ఆ హ్యాండ్ గుర్తుంది చూడండి, ఆయన జబదీయ కుమారుల్లో ఒకరైన యోహాను. జుట్టు ఇస్రాయేలీలు పెంచుకుంటారు దైవార్పితం. ఇస్రాయేలీలు కానీ ఇస్రాయేలీల్లో యూదుల వరకు వచ్చి చూస్తే మనం దావీదు కుమారుని అభిషేకంలోకి చాలా పెద్ద జుట్టు. మొదటి సమూయేలు 18:9 అబ్షాలోము కంచర గాడిద మీద ఎక్కిపోవచ్చున్నప్పుడు అతని తల వెంట్రుకలు చెట్టుకు తగులుకొనినందున అనే పదం రాయబడిన చూడండి. అక్కడ పెద్ద జుట్టు అండి అయింది. పెంచుకుంటారండి వాళ్ళు, జుట్టు పెంచుకుంటారు వాళ్ళు. అపోస్తల కార్యాలు 18:18 చూడండి ఒకసారి, రాసేసుకోండి ఇంటికెళ్ళి చదువుకుందరు కానీ. అపోస్తల కార్యములు 18:18 పౌలుకు మొక్కుబడి ఉన్నందున కెంక్రయ్యలో తల వెంట్రుకలు కత్తిరించుకోవటానికి వెళ్ళాడు. మొక్కుబడి తనకు మొక్కుబడి ఉంది. బెన్యామీను గోత్రానికి చెందినవాడు ఆయన, బెన్యామీను గోత్రానికి చెందినవాడు. ఇస్రాయేలీల్లో బెన్యామీను గోత్రికులు ఆ తెగకు చెందిన ఆయన. ఆయన ఆయన కూడా తన వెంట్రుకలు కత్తిరించుకోవాలి. అపోస్తల కార్యం 21:23-24 అపోస్తల కార్యములు 21:23-24 మొక్కుబడి ఉన్న 4 మనుషులు కూడా తీసుకెళ్తాడు. యూదుల్లో ఉందండి ఇది, యూదుల్లో ఈ ఆచారం ఉంది తల వెంట్రుకలు పెద్దవిగా పెంచుకోవటం. బైబిల్ అండి, బైబిల్లో ఉన్నది మీకు చెప్తున్నాను. ఏ ఒక్కరిని అవమానపరచడానికి కాదు, ఎవరి మనోభావాల్ని దెబ్బతీయటానికి పిడి సుందరరావు రాడు. ఏస్కేలు 44:20 ప్రవక్త అయిన ఏస్కేలు రాసిన గ్రంథం 44:20 వారు తమ తలలు క్షౌరము చేయించుకోకుండా కూడదు. తల వెంట్రుకలు పెరగనివ్వండి, క్షౌరం చేసుకోకూడదు అన్నాడు. సంఖ్యాకాండ 6:5 తన తల వెంట్రుకలను ఎదుగనియవలను అన్నది చూడండి. ఈ బొమ్మలో తల వాల్చి యేసు ప్రక్కన కూర్చున్న రైట్ సైడ్, యేసుకు రైట్ సైడ్ ఈవిడ మగ్ధలేని మరి అనే బుద్ధి లేని డా విన్సీ, లియోనార్డో డా విన్సీ అన్నాడు. మగ్ధలేని మరియా లార్డ్ సప్పర్లో ఆడవాళ్ళు లేరండి. పస్కా పశువును పస్కా ఆచరించటానికి అపోస్తులు యేసుప్రభుని అడుగుతారు, మనం పస్కాను మీకు ఎక్కడ సిద్ధపరచుకుంటారు అని. చూడండి ఏం చెప్తున్నాడు ఆయన, మత్తయి 26:17-20 అందులో ఈ ముక్కుందులే చూడండి, ఆయన 12 మంది శిష్యులతో కూడా భోజనమునకు కూర్చుండెను. శిష్యులు శిష్యురాండ్రులు లేరు. 20వచనంలో ఆయన 12 మంది శిష్యులతో కూడా, అపోస్తులు 12 మంది ఎవరు అనుకున్నారు, అపోస్తులు వాళ్ళతో కూర్చున్నాడు. అక్కడ అసలు లేడీ క్యారెక్టర్ లేదు, అక్కడ లేడీ క్యారెక్టర్ లేదండి.
లూకాసువార్త 22:14-15 చూడండి. లూకాసువార్త 22:14-15 అపొస్తలులు పస్కాను భుజింపవలనని యేసుతో కూడా పంక్తిని కూర్చున్నారు అనేది ఉంది చూడండి అక్కడ. ఆయనతో కూడా అపొస్తలులను పంక్తిని కూర్చుండ్రి. మగవాళ్ళండి, ఆడవాళ్ళు లేరు. ఆమె మగ్దలేను మరియా, ఆవిడకి జిట్టుంది. ఆ బొమ్మ కూడా తప్పండి. పక్కనున్న మరొక అపొస్తలుని చేరబడిపోయాడు. యోహాను గారు అండి ఆయన, యోహాను గారు అండి ఆయన, జబదే కుమారులో ఒకరైన యోహాను సువార్త రాసిన, మొదటి యోహాను, రెండో యోహాను, మూడో యోహాను పత్రికలో రాసిన, 66 పుస్తక రచయిత, ప్రపంచ భవిష్యత్తును రాసిన, ఫ్యూచర్ని ఆయననండి యోహాను గారు. ఇతనికి స్పెషల్ క్యారెక్టర్ అండి ఇది. ఇది చాలా స్పెషల్ క్యారెక్టర్, ఎందుకంటే యేసు ఇతన్ని చాలా బాగా ప్రేమిస్తాడండి. యోహాను సువార్త 19:25-27 బైబిల్ తీసి చూడండి. యోహాను సువార్త 19:25-27 యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు యోహాను గారు నిలిచి ఉండటి చూచాడు. అంటే అపొస్తలులు 12 మందిలో క్రీస్తు మరణానికి సిలువ దగ్గరికి చనిపోయే ముందు వచ్చినటువంటి ఆయన మహానుభావుడు అండి ఆయన. సార్ ఆయన యోహాను గారు అండి. ఈ యోహాను గారికి యేసు రొమ్మును ఆనుకోవటం అలవాటు అండి. యోహాను సువార్త 21:20 యోహాను సువార్త 21:20 యేసు ప్రేమించిన వాడు భోజన పంక్తిని ఆయన రొమ్మును ఆనుకున్నాడు. ఆయన యేసు ప్రభుని రొమ్మును ఆనుకోమంటే వీడు బొమ్మేమో పక్కనున్న ఇంకొక శిష్యుడు రొమ్మును ఆనుకున్నాడు చూడండి. అంటే వీడు బొమ్మ కూడా వీడికి ఎవరు ఎవరు రొమ్మున ఆనుకున్నారో లియోనార్డ్ డావిన్సీ గారికి ఎలా తెలుసు మీరు చెప్పండి. వీడు పుట్టింది 1400 తర్వాత పుట్టాడు. డావిన్సీ కూడా సినిమా తీశారు కదండి, మీరు అవమానకరం కదండి. ఆ డ్యాన్ బ్రౌన్ అనేటటువంటి వాడు సినిమా తీశాడు, ప్రపంచానికి చూపించాడు. అది ఏంటి ఆ కోడ్లో ఉన్నది? 1400 తరువాత ఎవరెవరితో తీసుకున్నాడో, ఎప్పుడు తీసుకున్నాడో వీడికి ఏం తెలుసండి? నా గురించి మీకు తెలియాలంటే, బాగా తెలియాలంటే మా చుట్టాలై ఉండాలి, అవునా? నా గురించి బాగా మీకు తెలియాలి అంటే మా చుట్టాలు మరొక సంబంధాలై ఉండాలి, లేదా మా పక్కింట్లోనైనా ఉండాలి, లేదా విశాఖపట్నంలోనైనా ఉండాలి, లేదా నాతో కలిసి చదువుకున్న వాళ్ళైనా ఉండాలి. నా తరంలో నా సమకాలికులుగా ఉన్నవారే నా గురించి ఏదైనా చెబితే అది నిజమవుతుంది. 1400 అయిన తర్వాత పుట్టిన ఈడు, ఈ లియోనార్డ్ డావిన్సీ అనేవాడు, వాడు వేసిన తప్పుడు బొమ్మ ఇది ఒక పెద్ద కళాఖండం. ఆ కళాఖండంలో యేసుక్రీస్తుకు పెద్ద కన్నం. ప్రపంచం ఎందుకంటే నమ్ముతుంది ఇలాంటి వాళ్ళని, అబద్ధికుల్ని. యుగాంతం అయిపోతుందని వాళ్ళందరినీ నమ్మారు, మోసపోయారు, నిశ్శబ్దతలో గడిపోయారు. ఇప్పుడు ఈయన నమ్మేశారు. మీరు వీళ్ళని వేటాడడానికే పిడి సుందర పుట్టాడండి. అందరినీ వేటాడతానండి, ఎవరిని విడిచిపెట్టను, ఎవరిని విడిచిపెట్టను. నా యేసు కదనుకున్నావా నాయన? కాదు. మన వాళ్ళు మన సాంప్రదాయంలో, మన భారత సాంప్రదాయాలలో, మన అమ్మాయిని ఎవరికైనా ఇవ్వాలనుకున్నా, మన అబ్బాయిని మరొక ఇంటికి ఇవ్వాలనుకున్నా, లేదా పెళ్లి చేయాలనుకునేటప్పుడు 7 తరాల ముందు 7 తరాల వెనక్కి చూడాలి అంటారు. ఎందుకు? నెంబర్ 1 క్యారెక్టర్, నెంబర్ 2 డిసీజెస్, ఎలాంటి రోగాలు ఉన్నాయో వాళ్ళకి.
చాలా కారణాలు ఉంటాయి. ఒక అమ్మాయిని చింటికి కోడలుగా తేవాలంటే, ఒక అబ్బాయిని ఇంటికి అల్లుడుగా తేవాలంటే 7 తరాల వెనక్కి 7 తరాల ముందుకి చూడమంటారు. నిజమే. ఒకసారి లియోనార్డో డా విన్సీ గురించి కొంచెం ముందుకెళ్ళాలోచిద్దామా? వీడి క్యారెక్టర్ అర్థం గొప్ప కళాఖండం. కళాఖండం అని మెచ్చుకునే ప్రతి వాడు సిగ్గుపడాలండి. ఆకాశం వైపు కన్నులెత్తి చూడు. ఆ కళాఖండాన్ని బాబు చేశాడు, అవర్ ఫాదర్. ఈ ఏమీ కనబడలేదు. అమెరికాలో నయాగర జలపాతం కనబడలేదు. ఉత్తర భారతదేశంలో హిమాలయ పర్వతాలు, ఎవరెస్ట్ శిఖరవు కనబడలేదు. ఒక పనికి మాలిన వాడు గీసిన బొమ్మ కళాఖండవని నువ్వు చెప్పటం, వాడి క్యారెక్టర్ ఎప్పుడైనా చూసావా? వినండి. ఇతని తండ్రి పేరు యాంటోనియో డా విన్సీ. అన్ని క్రైస్తవుల పేర్లేనండి. యాంటోనియో అంటే అంతోనీ, అంతోని అంటే యోహాన్ గారు. ఇతని తండ్రి పేరు యాంటోనియో డా విన్సీ, అతని తల్లి పేరు క్యాథరిన్. వీరు వివాహానికి ముందే లైంగిక కార్యక్రమాలు ముగించుకొని డా విన్సీను కన్న తర్వాత భర్తను వదిలేసింది లియోనార్డో డా విన్సీ తల్లి. పెళ్ళి కాకముందే ఈ యాంటోనియో డా విన్సీతో పోయి గర్భవతి అయిపోయి ఈ పాపిస్టోడ్ని కానీ భర్తని కన్న కొడుకుని వదిలి పారిపోయింది. ఎందుకంటే తల్లిదండ్రులు లేని, తల్లి తండ్రి లేకపోతే పిల్లలు ఎలా ఉంటారో నేను మీకు చెప్పనవసరం లేదు. సమాజంలో గోండారుగా రౌడీలుగా ప్రభుత్వాలని వ్యతిరేకిస్తూ మంచి వాళ్ళని తృణీకరిస్తూ బజార్ను పడతారండి వాళ్ళు. ఆ మధ్యన హైదరాబాద్లో ఎక్కడ నాయకుని కార్లు ఉంటే టమాటీలతో కొట్టేయటాలు, మన పోలీసు వారిని వాళ్ళు పట్టుకెళ్ళి కౌన్సిలింగ్ ఇవ్వటారు వాళ్ళ తల్లిదండ్రులు పిలిపించి మనం న్యూస్లో చూసాం. ఎందుకంటే సరే పెంచలేదు వాళ్ళని. అలాంటి వాడు వీడు. ఇకపోతే వీడికి ఒక బలహీనత ఉంది. ఆడవాళ్లతో లైంగిక సంబంధం కాదట వీడికి, మగవాళ్లతో లైంగిక సంబంధం అట. ఇది మొత్తం తీశారండి బయటికి వీడి చరిత్ర అంతా. 7 తరాలు. వీడి పరిస్థితి, వీడి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అండి ఇది. వీడు ఒక జకోపా సల్తారెల్లి అనే ఒక నపూంసకుడిని ప్రేమించాడు. ఇది ఎక్కడ ప్రేమ అండి బాబు? ఏమంటే ఓ మగ మోడల్, నిన్నట్లు ఇక్కడ చూడండి, ఒక మగ మోడల్ని ప్రేమించాడు. ఏమంటే ఈరోజు మన చర్చలు ఏమైనా యాక్సెప్ట్ చేస్తాయండి దాన్ని, ఇలాంటి వాడిని? అప్పుడు చర్చ ఏం చేసిందంటే వీడికి సంఘ బహిష్కరణ, సంఘానికి బయట పెట్టేశారు వీడిని. అప్పుడు వీడికి కోపం వచ్చిందండి. ఎవరి మీద? సంఘం మీద కోపపడితే వాళ్ళందరూ ఏకమైపోయి నీ కుమ్మేస్తారు. యేసు మీద పెంచుకున్నాడండి కక్ష. నన్నింత మాటని మీరు నన్ను సంఘం నుంచి బయటికి పడేస్తారా అని అప్పుడు గీసాడండి బొమ్మ. ప్రక్కనున్న యోహాను జబదయ్య కుమారుడైన యోహాను గారిని మగ్ధలేని మరియగా క్రియేట్ చేశారండి. అసలు అపోస్తలుల్లో ఆడవాళ్ళు లేరు. మగ్ధలేని మరి అని వీడికి ఎలా తెలుసు? ఈ మధ్యనే వీడి తాలూకా ఒక చిన్న పేపర్ బుక్ దొరికిందండి, మీ అందరికీ తెలుసు. చూడండి ఇప్పుడు ఎంత బాగుంటుంది అది. ది లాస్ట్ గాస్పల్ అంటే ఏంటనుకున్నారు? ఫిఫ్త్ గాస్పల్ కాదండి ఇది, లాస్ట్ గాస్పల్. మనకి మత్తయి సువార్త, గాస్పల్ ఆఫ్ మాథ్యూ, గాస్పల్ ఆఫ్ మార్క్, గాస్పల్ ఆఫ్ లూక్, గాస్పల్ ఆఫ్ జాన్, 4 ఉన్నాయి గాస్పల్స్ మనకి. మత్తయి సువార్త, మార్క్ సువార్త, లూకా సువార్త, యోహాన్ సువార్త. ఇదే సువార్త అండి లాస్ట్ గాస్పలా. అంటే లాస్ట్ గాస్పల్ అని ఒకటి ఉందని, అది ఒక పుస్తకం చూసారా ఎలా తయారు చేశాడు వాడు? ఈ పుస్తకం ఎప్పుడు ముద్రించబడింది?
పద్నాలుగో శతాబ్దంలో ముద్రించబడిందంటే నేను ఒప్పుకోనండి. చరిత్ర ప్రకారంగా, హిస్టోరియన్ హిస్టరీ ప్రకారంగా జాన్ గూటెన్బర్గ్ జర్మనీ దేశస్థుడు పుట్టిన తరువాత 1500-1600 కాలంలో మొట్టమొదట ముద్రించిన గ్రంథం, నెంబర్ 1 గ్రంథం బైబిలే ప్రపంచంలో. ఏమండి ఇప్పుడు యూనివర్సల్ పీనల్ కోడ్ అండి ఇది. దేవుని యొక్క పీనల్ కోడ్లో ఏముందో ఒక అడ్వకేట్గా వాదిస్తున్నాను మీ దగ్గర, మీకు మనవి చేస్తున్నాను నేను. ఇది నమ్మండి అని. ది లాస్ట్ గాస్పల్ అనే పుస్తకం దొరికిందా? లాస్ట్ గాస్పల్ అంటే పోయిన పుస్తకం అని. పోయిందట పుస్తకం, పోయిన పుస్తకం అట. ఇంతకీ పోయిన పుస్తకం అంతా దొరికిందా? పోయిన పుస్తకం అంతా దొరికిందా? లేదటండి. అందులో ఒక చిన్న ముక్క దొరికిందండి. ఆ పెద్ద పుస్తకంలో ఒక చిన్న ముక్క చూడండి. అది మొత్తం ప్రపంచ మీడియాలో వచ్చేసిందండి. ఇదంతానా ఈ ముక్క దొరికిందండి. పోయిన గాస్పల్లో ఈ చిన్న ముక్క దొరికేసిందట. మరి ఆ పుస్తకం లేదండి? లేదట, ఆ పుస్తకం లేదట. ఎక్కడ దొరికిందిరా మీకు ఈ పుస్తకం అంటే, ఈ ముక్క దొరికిందంటే బ్రిటన్ లైబ్రరీలో దొరికింది అని చెప్పారండి. ఈ చిన్న ముక్క, ఈ చిన్న ముక్కలో ఏముందట? మగ్ధలేని మరియను పెళ్లి చేసుకున్నాడని, ఇద్దరు పిల్లలు పుట్టారని ఈ ముక్క సారాంశం అండి అది. పోనీ ఈ ముక్క దొరికినప్పుడు మిగిలిన ఆ పేజీ అయినా దొరకాలి కదా, ఫుల్ పేజీ అది. ఈ ముక్కే దొరికిందా? ఆ ఫుల్ పేజీ, ఫుల్ పేజీ అంటే ఒక పెద్ద ఒక పుస్తకంలో ఒక పేజీ ఉంటుంది, ఒక పేజీ ఉంటుంది. పేజీ లేకుండా, పుస్తకంలో పుస్తకం లేకుండా, ఏది పుస్తకం అంటే లాస్ట్ గాస్పల్ అని పేరు పెట్టేసి వీడు కృత్రిమంగా ఒక కాగితాన్ని తయారు చేసి యేసుక్రీస్తు మీద, యేసుక్రీస్తు మగ్ధలేని మరియను పెళ్లి చేసుకున్నాడని, ఆయనకిద్దరు పిల్లలు పుట్టారని, ఈ లార్డ్ సప్పర్ బొమ్మ తీసుకురానాయ, ఈ బొమ్మను గీసేవాడు డావిన్సీ గాడు, ఆ పక్కన చేరబడేది ఆవిడ ఎవరూ కాదు, ఆవిడే మగ్ధలేని మరియా అని చెప్పాడండి. మగ్ధలేని మరియా, మగ్ధలేని మరియా కాదయ్యా, యోహాను గారు. ఆ రోజు జుట్టు పెంచుకుంటారు వాళ్ళందరూ, యేసుక్రీస్తు గారికి జుట్టు ఉంది. మొక్కుబడి ఉన్న వాళ్ళంతా జుట్టు పెంచుకుంటారు, మొక్కుబడి లేని వాళ్ళు జుట్టు పెంచుకోరు. యోహాను గారు ఆయన. ఇకపోతే మరొక విషయం మీరు గమనించాలి. ఇప్పుడు మీరు 5th గాస్పల్ని న్యూ టెస్టమెంట్లో చేర్చాలి. ఇప్పుడు 5th గాస్పల్గా దీన్ని ఇప్పుడు మనం గుర్తిద్దాం. గుర్తించాలంటే సమకాలికుడై ఉండాలి. అంటే మత్తయి గారు, మార్కు గారు, లూకా గారు, యోహాను గారు జీవించిన కాలంలో ఈ రైటరు ఉండాలి. 5th గాస్పల్ రాసిన ఆయన ఉండాలి. ఉన్నాడా? లేడు. మత్తయి గారు కానీ, మార్కు గారు కానీ, లూకా గారు కానీ, యోహాను గారు కానీ యేసు పుట్టిన కాలంలో పుట్టారు, యేసుతో కూడా ఉన్నారు, యేసు గురించి చూసిందంతా రాశారు. మరి 5th గాస్పల్ రాసింది ఎవరు? అది లాస్ట్ గాస్పల్ ఎందుకు అయింది? 5th గాస్పల్ నువ్వు చూపించలేవు గనక, సమకాలీన సభ్యుల్లో ఆయన లేడు గనక, ఆ రచయిత పేరు నీకు తెలియదు గనక, ఏదో ఒక అబద్ధం పేరు నువ్వు చెప్పేసినా చెప్పేస్తావు, అలాంటి వాడువే నువ్వు. అందులో అనుమానం ఏమీ లేదు. ఇంత తెగించిన వాడుగా అంత ఒక అబద్ధం ఆడలేవా? గాస్పల్ అంతా పోయిందట. ఆ గాస్పల్లో పేపర్లన్నీ పోయాయట. ఒక పేపర్లో చిన్న ముక్క దొరికేసిందట. ఈ చిన్న ముక్కలు ఏముందంటే, యేసుప్రభు పెళ్ళైంది, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అదండి, ఇలాంటి వాడు చెప్పింది నిజమని క్రైస్తవ దేశాలు నమ్మాయండి. మనం అమాయకులు, భారతదేశంలో పుట్టాం. క్రైస్తవ దేశాలు నమ్మాయి. ఇక ఈ యోహాను గారిని మగ్ధలేని మరీ కదా చేశాడండి. ఆవిడని ఎలా చూశాడు చూడండి. ఒక జాకెట్టు, ఒక మొక్క చిరిగిపోయినట్టు, ఇడేదో చూసినట్టు బొమ్మ చూడండి. ఏడ చిరిగిపోయిన జాకెట్ వేసుకుందని ఈడికి ఎలా తెలుసండి? లేదా అప్పుడు ఫ్యాషన్ అంటారు అది. ఏమంటే ఇది నమ్మి మనం వాడిని బఫును గడకని చూడాలండి. మనం ఆడి కమ్మ కట్టేవాడు చరిత్రలో పిటి సుందర ఒక్కడే. ఇది వాడికే కాదండి, యేసు జోలికి ఎవడు వచ్చినా తప్పదు తెప్పలు. పరాభవం శాస్త్రాలతో వస్తావా? రా.
చరిత్రతో వస్తావా రా, నువ్వే వస్తావా రా, నీ ఊరు నీ సెంటర్ నీ జంక్షను, సినిమా డైలాగ్ కాదు ఇది. దేవుని పిల్లలారా, నా ప్రభుని ఎంత మాట అన్నారా వీళ్ళంతా. నాలో పాపం ఉన్నదని ఎవడు నిరూపించగలడని సవాలు విసిరాడు ఆయన ఆరోజు. అవునా, నాలో పాపం ఉంది ఉందని ఎవరు చెప్పండి అన్నాడు. వివాహం లేక విడిగా ఉంటేవా? వివాహాన్ని కోరొద్దు, భార్య దగ్గరికి వెళ్ళిపో. పెళ్ళి కాకుండా ఉన్నావా? పెళ్లి చేసుకోవద్దు. పెళ్లి కావాలనుకుంటున్నావా? పెళ్లి చేసుకో. ఇన్ని నియమ నిబంధనలను రాయించిన తండ్రి తన కుమారుడైన యేసు ద్వారా, అపొస్తలుల ద్వారా ఆయన పెళ్లి చేసుకోలేటంటే దొంగతనంగా మగ్ధలైన భార్య ఏం చేసుకోవాలి సార్? కర్మ ఆయనకి ఏంటంటే ఈ పెళ్లి చేసుకుంటే తప్ప, పెళ్లి చేసుకుంటే పాపం అని బైబిల్ ఎక్కడ లేదు కదా. పెళ్లి చేసుకుంటే పాపం అని బైబిల్లో లేదండి. కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 7:28 వచనం, అయినను మీరు పెళ్లి చేసుకున్నను పాపము లేదు. పెళ్లి చేసుకుంటే పాపం లేదని చెప్పిన ఆయనే పెళ్లి చేసుకున్నాడు ఏదో పాపం చేసినట్టు చెప్తావు ఏంటి నువ్వు? పాపం కాదు అది, అదేం పాపం కాదు. నువ్వు చూపిస్తాను గారిని, నీకు బొమ్మ కూడా వేయటం రాదు. ఆనుకున్నది పక్కన అపోస్తున్నది కాదు, క్రీస్తు రొమ్మున నువ్వు విడిచేరేయవలసిన యోహానుగా నడిచేరేస్తావు నీ బొమ్మలో. అవును కదండి, బొమ్మ చూపించండి. యేసు ప్రభు పక్క చేరవలసింది. ఏమంటే వీడు ఎలాంటి వాడు అంటే పెద్ద కళాఖండం ఏంటిదండి, మోనాలిసా. అది చూడండి ఇప్పుడు, వీడు మగాళ్ళు మరిగిన వాడు, మర్చిపోకూడదు మీరు. వీడు సైకాలజీ చెప్తున్నాను మీకు, వీడు మగవాళ్ళను మరిగిన వాడు. ఆ మరిగిన వాడి పేరు జకోపా సత్తారెల్లి. ఆ ఊహా చిత్రం కాదా అది? ఇప్పుడు నేను అడుగుతున్నానండి, జకోపా సత్తారెల్లి అంటే మోనాలిసా, అదే మోనాలిసా. ఇది ఒక కళాఖండం, ఏదో కోట్లు తగలబెట్టి కొన్నావు ఆ బొమ్మని. ఏమండి తేడా అండి? మాయా, ఏ మాచి మాయ చేసేటట్టు జనాల్ని. దేవుని పిల్లలారా, కళాఖండం అట. వాడు ప్రేమించి మరిగిన దాని బొమ్మను వేసి మోనాలిసా అని పేరు పెట్టి ప్రపంచంలో అతిపెద్ద కళాఖండంగా ప్రకటించుకున్నాడు ఆ క్యారెక్టర్లెస్ ఫెలో లియోనార్డో డా విన్సీ. క్యారెక్టర్ ఉన్న నా యేసు మీదకి వచ్చాడు, అందుకే వాడు పరువు తీస్తున్నాడు జనాల మధ్య. నా యేసు జోలికి ఎవ్వరూ రాకండి, నా యేసును అనకండి. ఆయన ఎవరనుకుంటున్నారు? ఆయన సాక్షాత్తు జగత్తును పుట్టించిన, జగత్తుకు వచ్చిన జగత్ రక్షకుడు. నీ ఇష్టమైతే నమ్ము, కష్టమైతే వద్దు, తప్పు మాట్లాడుకో. నీకు ఇష్టం లేదు కదా, నీకు పెళ్లి కొడుకు నచ్చలేదు, నాకు నచ్చలేదని చెప్పి వెళ్ళిపో. గుంటోడు గుంటో గుడ్డోడు గోనోడు అంటే నీలో ఏదో లోపం ఉందన్నమాట. శకపురుషుడండి ఆయన. ప్రతి మనిషికి ఒక చరిత్ర ఉంటుంది, అది బ్యాడ్ ఆర్ గుడ్ ఆ చరిత్ర ఆసియాలోనే ప్రారంభమైంది, బట్ నాట్ ఆఫ్రికా. తొలి మానవుడు ఆఫ్రికా ఖండంలో పుట్టాడు అన్నాడు. నో, ఇస్ రాంగ్. ఆఫ్రికా ఖండంలోనే తొలి మానవుడు పుట్టాడని నిరూపించే సత్తా ఎవరికైనా ఈ జంట నగరాల్లో ఉంటే రేపు రమ్మనండి. చూద్దాం, అది కూడా చూసేద్దాం. చచ్చిపోయి పరువు తీసినాడికి ఏం పర్వాలేదు, పోయాడు నరకంలో ఉన్నాడు లియోనార్డో డా విన్సీ. అబ్రహాం చెప్తాడు, ఒరే నాయన నీ బయోడేటరా చెప్తున్నాడు అక్కడ నా కొడుకని. నీ చరిత్ర ఎలాంటిదో ముందు నువ్వు చూసుకో, కానీ యేసు చరిత్ర వీళ్ళందరి చరిత్ర కంటే గొప్పది. చూద్దాం, ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు మీదకి దారుణంగా వీళ్ళంతా ఈరోజు వచ్చి మనల్ని అవమానపరుస్తున్నారు. మీరు ఫీల్ అవ్వనంటే ఒక మాట చెప్తానండి, మనం ఇస్లాం సోదరులు ఉన్నారు మన దగ్గర, హిందూ సోదరులు ఉన్నారు మన దగ్గర,
మరి సిక్కు సోదరులు ఉన్నారు మన దగ్గర, బుద్ధ సోదరులు బుద్ధిస్టులు ఉన్నారు సోదరులు మన దగ్గర. ఎవరి గురించి ఎవరు తప్పులు పట్టరండి, ఒక బుద్ధుడు గురించి కానీ లేదంటే హైందవ ఆరాధ్య దైవాలుగా పిలువబడుతున్న ఒక కృష్ణుడు గురించి కానీ రాముడు గురించి కానీ ఎవరు వారి మనోభావాలు దెబ్బతీసే భాష ప్రయోగించరండి. అలాగే ఇస్లాం వాళ్ళ గురించి, అల్లా గురించి కానివ్వండి, ఖురాన్ గురించి కానివ్వండి, మహమ్మద్ గారి గురించి కానివ్వండి, మనం వాళ్ళందరినీ గౌరవిస్తున్నాం, వాటి గురించి మనం ఏం అనటం లేదు, అనకూడదు కూడా. ఎందుకంటే మన రాజ్యాంగం ఆ హక్కు మనకి ఇవ్వలేదు. వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే ఏ పదం కూడా మనం వాడకూడదు. క్రైస్తవ సోదరులు కూడా ఇది గమనించాలి. కానీ జరుగుతున్న భయంకరమైన దుస్థితిలో చెప్పంటారా, అందరూ క్రీస్తునే అంటున్నారండి. మీకు తెలుసు, సినిమాలు యేసు మీద తీస్తున్నారు, న్యూస్ యేసు మీద తీస్తున్నారు, ఎక్కడో ఏయో చెత్త పుస్తకాలు దొరికాయని, అవి పలాన లైబ్రరీలో దొరికాయని రకరకాలుగా మాట్లాడుతున్నది వాళ్ళే. కారణం మనం ప్రేమించే వాళ్ళం కదండి, ప్రేమిద్దాం. కానీ మరి వాళ్ళ నోరు మూయించాలి మనం, మూయించి మన దేవుడు చెప్పాడు చూస్తారా, నన్నే కదా అంటున్నారు అన్నవ్వండి అన్నాడా దేవుడు, మిమ్మల్ని ఏం చేయమన్నాడో చూడండి. మొదటి పేతురు 2:15 మొదటి పేతురు 2:15 మీరిట్లు నన్ను నమ్ముకున్న నా పిల్లలైన మీరు యుక్త ప్రవక్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు. డావెన్సీ లాంటి వాడు, డాన్ బ్రౌన్ లాంటి వాడు అజ్ఞానముగా మాట్లాడు, మూర్ఖుల నోరు మీరు ముయించాలి, అది నా ఇష్టం అన్నాడు దేవుడు. యేసును నమ్మండి అని మనం చెప్తున్నాం, యేసు పాపి అని వాళ్ళు అంటున్నారు. తప్పు చేసిన వాడు మమ్మల్ని ఎలా నమ్మమంటారండి అని ఎవరైనా ప్రశ్నిస్తే మీ మనస్సు గాయపడదా చెప్పండి, ఏమండి మీ మనసు గాయపడదా? గాయపడాలి. ఒక నోతి వీరుడుగా సంసోని యుద్ధం చేశాడు, కత్తి పట్టిన దావీదు యుద్ధం చేశాడు, ఏమండి చరిత్ర అలా మనం వస్తుంటే యేసు యుద్ధం చేశాడు, పౌలు యుద్ధం చేశాడు, స్టెఫన్ యుద్ధం చేశాడు, అపోస్తలు యుద్ధం చేశారు, ప్రారంభ క్రైస్తవులు యుద్ధం చేశారు. అది ఆగిపోయిందండి 1వ శతాబ్దం తర్వాత. క్రైస్తవ్యాన్ని సమాధి చేయడానికి ఎన్నో శక్తులు ఈ ప్రపంచం ఆయనపై ప్రయత్నించి ఆయన చరిత్ర కళంకపరిచేటట్టు చేస్తున్నారట వాళ్ళంతా. ఇప్పుడు ఆల్ ఇండియా టూ క్రిస్టియన్ కౌన్సిల్ ఈ నేషనల్ సమావేశంలో, ఈ జాతీయ సదస్సులో, మరి ఒక న్యూస్ పత్రిక అధిపతిని ఎలాగ క్షమాపణ కోరించామో ఒకసారి మీరు చూస్తారా? ఖచ్చితంగా చూడాలండి మీరు ఇది. ఎందుకంటే మేము ఎవరిని విడిచిపెట్టడం లేదండి, యేసునంటే మాత్రం మేము విడిచిపెట్టమండి. ఆల్ ఇండియా టూ క్రిస్టియన్ కౌన్సిల్ అనగానే భారతదేశంలో ఉన్న క్రైస్తవులం, ఆల్ ఇండియా టూ క్రిస్టియన్ కౌన్సిల్తో చేతులు కలిపి క్రీస్తు జయకేతనాన్ని భారతదేశం అంతటా రెప్రపలాడేటట్టుగా చేయాలని మిమ్మల్ని కోరుకుంటూ ప్రార్థిస్తాను. ఒకళ్ళు మూసుకోండి. తండ్రి, మీ పిల్లలందరి కొరకు ప్రార్థిస్తున్నాను. ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్న నాయకులను కాపాడండి. ఇంతమంది పిల్లలైతే మైదానంలో శకపురుషుని విరోచిత కార్యక్రమాలను వినాలని ఆలోచించాలని వచ్చారు. వాళ్ళందరూ తిరిగి వెళుతుండగా క్షేమంగా వారి గృహాలకు చేర్చండి. మిగిలిన 3 దినాలు ఎలాంటి అంతరాయాలు ఏ ఒక్కరి వలన కలగకుండా కాపాడండి. ఎన్నో లక్షలు ఖర్చు చేసి నీ పిల్లలు ఈ తపస్సు చేశారు. ఆర్థికంగా వారిని బలపరచండి. వారిని బలపరిచేటట్టుగా ఈ సభలకు విచ్చేయుచున్న ప్రతి ఒక్కరూ, మేము కూడా ఈ సభలకు సహకారులమే అని తమ వంతు కష్టాన్ని త్యాగం చేయగలిగేటప్పుడు సహాయం చేయండి, ప్రేరణ ఇవ్వండి. యేసునామని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి,
ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైన నడిపించునుగాక. ఆమెన్.